ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ 777. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి ఈ ఎప్సన్ L3150 ప్రింటర్లో వైఫై పాస్వర్డ్ని ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా తెలుసుకున్నట్టయితే ఈ బటన్స్ అనేది ఎందుకో చెప్తాను చూడండి. ఒకటి ఫస్ట్ వచ్చేసి పవర్ ఆఫ్ ఆన్ బటను, అలాగే వైఫై బటన్ ఒకటి, టెస్ట్ ప్రింట్ తీస్తాం కదా ఆ టెస్ట్ ప్రింట్ బటన్ ఒకటి, అలాగే బ్లాక్ అండ్ కలర్. ఇది వచ్చేసి మనం ప్రింట్ ఇచ్చినప్పుడు ప్రింట్ ఆపేయాలంటే ఈ బటన్ నొక్కితే ప్రింట్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, టెస్ట్ ప్రింట్ బటన్ ఉంది కదా, ఈ టెస్ట్ ప్రింట్ బటన్ని ఒక 6 సెకండ్లు నొక్కి పట్టుకోండి. ఇలా 6 సెకండ్లు నొక్కి పట్టుకుంటే పేపర్ అనేది తీసుకుంటుంది. చూడండి, పేపర్ అనేది తీసుకుంటుంది, పేపర్ అనేది ప్రింట్ తీసుకుంటుంది. ఇప్పుడు మనకు ప్రింట్ అయితే ఇస్తుంది చూడండి. ఇందులో మన వైఫై పాస్వర్డ్ అయితే ఉంటుంది. మొత్తం 3 పేపర్లు వస్తాయి, 3 పేపర్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మొదటి పేపర్లోనే మన పాస్వర్డ్ అనేది మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ పేపర్లో మనం ఎన్ని ప్రింట్ తీసాము మొత్తం ఈ ప్రింటర్ బయోడేటా మొత్తం వస్తుంది అందులోనే. చూడండి, ఫస్ట్ పేపర్లోనే మన పాస్వర్డ్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, చూపిస్తానండి పాస్వర్డ్. ఇక్కడ చూడండి, వైఫై లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్లో చూడండి, ఇదిగోండి, ఇదండి పాస్వర్డ్. మన ప్రింటర్ ఏ ప్రింటర్ అయితే మనం వాడుతున్నామో దాని పాస్వర్డ్ అయితే ఇక్కడైతే ఉంటుంది. ఈ విధంగా మన ప్రింటర్ పాస్వర్డ్ అనేది మనం తెలుసుకోగలం. ఇంకా నెక్స్ట్ పేపర్లు వచ్చాయి కదా, చూద్దాం ఇవన్నీ ఒకసారి. మన ప్రింటర్కి సంబంధించిన మొత్తం బయోడేటా మొత్తం ఈ పేపర్లో అనేది వస్తుంది. ఇది ఈ విధంగా అయితే మన ప్రింటర్ వైఫై పాస్వర్డ్ అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మోర్ అప్డేట్స్ వీడియోస్ ఎప్సన్ ప్రింటర్ గురించి కావాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక లేటెస్ట్ అప్డేట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బై ఫ్రెండ్స్. జై హింద్.